ఇప్పుడు మిగతా భూమి కూడా డిక్లరేషన్ ఇస్తాము. రేటు అనేది 18 అన్నది కదా, 18 అంటే మీ దగ్గర వచ్చేస్తా పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాను. ప్రాజెక్ట్ అప్రూవల్ కూడా అయిపోయింది, అప్రూవల్ అయిన తర్వాత బడ్జెట్ కూడా శాంక్షన్ అయితే ఒక ఏజెన్సీకి ఇచ్చి కాంట్రాక్టర్ తోటి ఇంజనీరింగ్ పర్యవేక్షణ మంచి లేఅవుట్ తయారైతే అది కూడా మన సైట్ కూడా మీకు ఎరికే అది అంత ఇది ఉంటుంది. లోతులే బాబు అవి మాట్లాడుతుంది ఏం పెద్ద ఏమైందంటే నోటిఫికేషన్ జనవరి వచ్చింది. ఇవన్నీ కూడా మన మన నీకు నువ్వు కబ్జాలు ఉన్నావు కదా, పోతే అందరి మొదలు ఎంక్వైరీ చేసి మీ తండవాసం మీద ఎంక్వైరీ చేసి ఇబ్బంది కలిగిన ఇద్దరు చట్టాలకు ధ్యేయం కరెక్ట్ చేసేస్తాను. ఫోటోలు తీసుకొచ్చి ఫస్ట్ సీట్లో కడుతురు సార్ అంటే సరే మేము ఆర్ఐని మా ఆఫీసర్లను పంపిస్తామన్నా సార్, కానీ అక్కడ ఇల్లు కంప్లీట్ అయినాయి సార్, ఎంతవరకు సంబంధించిన సార్? ఇప్పుడు ఆల్రెడీ రెవెన్యూ అధికారులకు మేము ఇన్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది, ఇచ్చిన తర్వాత కట్టించారంటే అది ఎంతవరకు న్యాయం సార్? కూలగొట్టి ఒక దగ్గర కట్టుకున్నది ఇంకో దగ్గర. తర్వాత మూడవ విషయం ఏంటంటే, గత మాసం 6వ తారీఖు రోజే ఈ సర్వేకి సంబంధించినటువంటి ఆర్ఎండ్ఆర్ సర్వే చేసిన తర్వాత సోషల్ ఎకనామిక్ సర్వే ఇదంతా అయిపోయింది కాబట్టి ఎలిజిబుల్ పర్సన్ సంబంధించిన ఆర్ఎండ్ఆర్ స్కీమ్ను అప్రూవల్ అయిన విషయం కూడా మనం గతంలోనే మన 6వ తారీఖునే కలెక్టర్ గారి ద్వారా పంపించడం జరిగింది ఆర్ఎండ్ఆర్ కమిషన్. తర్వాత ఏంటంటే ఎస్టిమేషన్ కాస్ట్ వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా వాళ్ళు అడగడం జరిగింది. మొత్తము మీరు చూస్తే ఇక్కడ పక్కన తిమ్మాపూర్లో కూడా ఆర్ఎండ్ఆర్ సైట్ అనేది ఏదో ఆషామాషిగా ఒకట్లాగా మన ఊర్లలో సడన్గా మనం కట్టుకున్నట్టు కాకుండా ఒక మంచి లేఅవుట్ లాగా తయారు చేసేటువంటి ప్రయత్నంలో ఆ ప్రాజెక్ట్ తయారు చేసి దానికి ఒక కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి ఇచ్చి ఇంజనీరింగ్ మన ఆఫీసర్స్ యొక్క పర్యవేక్షణలో ఇక్కడ ఆర్ఎండ్ఆర్ సైట్ తిమ్మాపూర్తి హుసేనాబాద్లో జరుగుతుంది. అదే పద్ధతిలో మీకు కూడా అదొక మంచి అంటే ఒక డెవలప్డ్ లేఅవుట్ లాగా చేయడానికి మన ఆర్ఎండ్ఆర్ కమిషనర్ గారికి ప్రపోజల్స్ ఇచ్చి శాంక్షన్ కొరకు కూడా రాసింది. ఇది కూడా పెద్ద టైం పట్టే అవకాశం లేదు, ఆల్రెడీ తిమ్మాపూర్కి కూడా శాంక్షన్ వస్తుంది. మాది లపనాయకండ యాదిగుట్ట మండలం, మాది నర్సింహ ప్రాజెక్టు కింద మా భూమి ఇల్లు అంతా పూర్వం కోల్పోతున్నాము. మా తాతలు ముత్తాతల నుంచి కొన్న భూమి అక్కడ మిర్యాలగూడ నుంచి ఇక్కడ వచ్చి మేము స్థిరాశిలో పెట్టుకుని అక్కడ దొరల దగ్గర కట్టెగొట్టి కట్టెనాటి చెరువులు కొట్టి కొన్న భూములు పెద్దల దగ్గర. ఇప్పుడేమో మనకు ప్రాజెక్టులో వెళ్ళిపోతుంది మా భూమి మొత్తం పూర్తిగా ఇళ్లతో సహా కోల్పోతున్నాం. దాదాపు 270 కుటుంబాలు, మాది దాదాపు 800 ఎకరాలు సర్వం మొత్తం కోల్పోతున్నాం. ఇప్పుడు మన సీఎం గారు యాదగిరిగుట్ట ప్రతిసారి వచ్చినా 100 సార్లు వచ్చిండు, ప్రతి ఒక్కసారి వచ్చినా భూమి రేటు చెప్పిపోతాడు. ఏంటంటే ఒక ఎకరమే 1 కోటి ఇక్కడ బీబీనగర్ అయినా భువనగిరి అయినా యాదగిరిగుట్ట అయినా జంగాం అయినా ఎక్కడ ఏ మండలం చూసుకున్నా, మాది యాదగిరిగుట్ట మండలం, ఎక్కడ చూసుకున్నా 1 కోటి రూపాయల పైనే చెప్పిపోతాడు. మాకేమో ఇప్పుడు ప్రాజెక్టుల కింద భూమి వచ్చింది, అది సీఎం కేసీఆర్ తీసుకుంటుండు. అలాంటి భూమికి 12 లక్షలు 18 లక్షలు 18 లక్షల వరకు వేస్తుండు. కాబట్టి మాకు సరైన న్యాయం చేసి మాకు కూడా అదే సీఎం దృష్టికి తీసుకుపోయి మా యొక్క తండను మా యొక్క గ్రామ ప్రజల విషయాలను దృష్టిలో పెట్టుకుని మాకు కూడా 1 కోటి రూపాయలు 50 లక్షలు ఇప్పిస్తే మేము కూడా బయట పోయి ఒక ఎకరం ఉన్న భూమి మేము కూడా కొంటాం. ఒక ఎకరానికి ఇక్కడ 18 లక్షలు ఉంటే బయట అదే జనగాం భువనగిరి ఇటు చూసుకుంటే ఒక అర్ధ ఎకరం కూడా వచ్చేటట్లేదు. కాబట్టి దయచేసి మా మీద ఈ ప్రభుత్వాన్ని వేడుకున్నది ఒక్కటే మా గ్రామ ప్రజల నుంచి తరపున నేనైతే మాకు కూడా కేసీఆర్ దృష్టి పోయిన వాయిస్ని నా యొక్క రికార్డ్ని నీ యొక్క హ్యాండిక్యాప్ రికార్డ్ని మరి ప్రభుత్వ దృష్టికి కలెక్టర్ కైనా ఏంటైనా ఇదే మా యాదగిరిగుట్ట మండలం చాలా డెవలప్ కాంచిన ప్రతి ఒక్కరికి ఏం లేదు. ఇప్పుడు ఏది వ్యాపారం చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా ఏం లేదు. కాబట్టి మేము కూడా ఈ యువకులను దాదాపు 20-30 మంది ఉన్నాం, చదువుకున్నాం డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ దాగున్నాం అందరం. ఇది ఏం పని లేక ప్రస్తుతం గుట్ట పైన డెవలప్ అయింది, మాకు కూడా జాబ్ కల్పించాలి. అలాగే ప్రతి ఒక్క 18 నిండి 18 సంవత్సరాల నిండి అమ్మాయిలు కూడా
ప్యాకేజెస్ అని చెప్పారు, రాసుకోపోయారు పెళ్లి కాలే ఏం కాలే. ఇప్పుడు వాళ్ళని అన్ని తీసేసారు కాబట్టి దయచేసి వాళ్లకు యువకులకు అందరికీ మాకు అన్ని సౌకర్యం కల్పించి మా యొక్క గ్రామ ప్రజలకు యొక్క బాధ ఘోషను విని మా యొక్క అన్ని విషయాల్లో ముందుండి ప్రభుత్వాన్ని మేము వేడుకుంది ఒకటే, సరైన న్యాయం చేసి సరైన పద్ధతిలో మాకు నష్టపరిస్తుందని కోరుకుంటున్నాం.